ఓం శక్తియే పరాశక్తియే, ఓం శక్తియే ఆది పరాశక్తియే, ఓం శక్తియే మరువూరరసియే, ఓం శక్తియే ఓం వినాయక, ఓం శక్తియే ఓం కామాక్షియే, ఓం శక్తియే ఓం బంగారు కామాక్షియే. హేతుబద్ధంగా మరియు విద్యావంతులుగా ఉంటే సరిపోదు, స్నేహపూర్వకంగా ఉండాలి, లేకుంటే పనికిరాదు. కలిసి మెలగడం ద్వారానే మంచి జరుగుతుంది. దీని వివరణ ఏమనగా, నేను హేతుబద్ధంగా ఉన్నాను, చట్టబద్ధంగా ఉన్నాను, నేను విద్యావంతుడిని అని విర్రవీగితే సరిపోదు. ముక్కు సూటిగా పోయేవాడికి ముప్పు ఎక్కువ అన్నారు పెద్దలు. విద్యతో పాటు వినయం కూడా ఉండాలి. మనం ఏ పని చేసినా మన తోటివారిని గౌరవిస్తూ, వారితో మన అభిప్రాయాలు పంచుకొని, వారి మనసు గెలుచుకొని, సమిష్టిగా సరైన నిర్ణయాలు తీసుకొని కలిసి ముందుకు సాగితే విజయ పరంపర మన ముంగిటనే ఉంటుంది అని అమ్మ ఇక్కడ దైవవాక్కులో వివరిస్తున్నారు. కాబట్టి కలసి ఉంటే కలదు సుఖం అని పెద్దలు చెప్పినట్లుగా మనం అందరితోటి స్నేహపూర్వకంగా ఉండి వినయంతో ముందుకు వెళ్లాలని అమ్మ మనకు తెలియజేస్తున్నారు. ఓం శక్తి. మేల్మరువత్తూరు ఆదిపరాశక్తి సిద్ధుల పీఠంలో కరువరై సేవ, జులై 18, 2024 శుక్రవారం, TT 41 కళగుమలై టుటికోరన్ జిల్లా వారిచే, జులై 20, 2024 శనివారం, ED 45 పళనిపురం మరియు భవానీ ఈరోడ్ జిల్లా వారిచే నిర్వహించబడుతున్నది. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.